యువ రైతు సాగుబడిలో పాఠాలు, రైతు వినూత్న ఆవిష్కరణలకు క్షేత్రాలు. మన దేశంలో 50% పైగా జనాభా 30 సంవత్సరాల లోపు వారే. యువతే మన దేశానికి గొప్ప ఆస్తి. ఈ యువతే తమ సృజనాత్మక శక్తితో అసాధ్యాలను సుసాధ్యం చేసే సామర్థ్యం గలవారు. అలాంటి యువతకు వ్యవసాయ రంగంలో నైపుణ్యం అందించి ఆర్థికంగా, మేధోపరంగా వ్యవసాయాన్ని ఆకర్షణీయంగా మార్చాలనే సదుద్దేశంతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ యువరైతు సాగుబడి కార్యక్రమం చేపట్టింది. మా ద్వారా శిక్షణ పొందినటువంటి సృజనాత్మక రైతు, అదేవిధంగా తెలంగాణ యువరైతు సాగుబడి అనే 3 నెలల కార్యక్రమంలో భాగంగా శిక్షణ పొందినటువంటి గుమ్మకొండ గ్రామానికి చెందినటువంటి బైరపాగ్ రాజు అనే ఒక యువరైతు ఈ పరిస్థితులన్నింటినీ కూడా గమనించి తను ఈ చిరుధాన్యాలను వాణిజ్యపరంగా సాగు చేసి వేరే ఇతర రైతులకు తను ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా గుమ్మకొండ గ్రామం, తిమ్మాజీపేట మండలం, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన 28 సంవత్సరాల వయసు గల బైరపాగ రాజు అనే యువరైతు 3 నెలల పాటు కృషి విజ్ఞాన కేంద్రం పాలంవారి సహకారంతో శిక్షణ పొంది సృజనాత్మకత రైతుగా మారి జిల్లాలోని మిగతా యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్నాడు. శిక్షణ పూర్తయిన తరువాత ఈ రైతు తరతరాల నుంచి వచ్చిన సేద్యాన్ని వారసత్వంగా కొనసాగిస్తూ తొలుత 1/2 ఎకర పొలంలో సేంద్రియ పద్ధతిలో వరి పంటను సాగుచేశాడు. ఆ తరువాత గుట్టలలో ఉన్న బంజరు భూమిని మరియు కౌలుకు 5 ఎకరాలు తోటి రైతుల నుంచి తీసుకుని చిరుధాన్యాలతో పాటు వరి, పప్పుధాన్యాల పంటలు, కూరగాయల పంటలు, పశుగ్రాసం, కోళ్ల పెంపకం, పశువుల పెంపకం చేపట్టాడు. ప్రభుత్వ సహకారం మరియు తన సొంత ఖర్చుతో బిందు సేద్యం, తుంపర పద్ధతిలో బంజరు భూములను, గుట్టలలో గల రాళ్ళు రప్పలను తొలగిస్తూ నేలను చదును చేసి సాగుకు అనుకూలంగా తయారు చేశాడు. ఈ తయారు చేసిన 4 ఎకరాల పొలంలో వరిలో దేశీ రకాలైన కులాకర్, నవారా, సద్దాసన, రాజ్మోద్, ఒరిస్సా బాస్మతి, క్లబ్ సాంబా, మాప్లీ సాంబా అనే 300 వరి రకాల మూల విత్తనాన్ని సంరక్షిస్తున్నాడు. అంతేకాకుండా కందిలో కొలంబో, మచ్చల కంది అనే దేశీ రకాలను 4 ఎకరాలలో సాగు చేస్తున్నాడు. చిరుధాన్యాలైన జొన్నలు, సజ్జలు, రాగులు, ఒరిగలు, అరకలు, సామలు, కొర్రలు, ఊదలు 2 ఎకరాలలో విత్తనోత్పత్తి చేస్తూ దేశీ రకాలను ఇతర రైతులకు అమ్ముతున్నాడు. అభ్యుదయ రైతు అయినటువంటి గుమ్మకొండ గ్రామానికి చెందిన బి రాజు తిమ్మాజీపేట మండలంలో నేచురల్ ఫార్మింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫార్మింగ్ కావలసిన సమాచారాన్ని అన్ని వేళలా కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుండి అందిస్తూ అతనికి సుస్థిర వ్యవసాయంలో ఒక భాగమైనటువంటి రసాయన రహిత ఉత్పాదకాలని కృషి విజ్ఞాన కేంద్రం తరపు నుండి అతనికి అందజేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కృషి విజ్ఞాన కేంద్ర పాలెం బి రాజుకు తోడ్పాటుగా ఉండి అధిక దిగుబడులు సాధించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చీడపీడల నివారణ కోసం పసుపు రంగు జిగురు అట్టల వాడకం, లింగాకర్షక బుట్టల వాడకంతో పాటు వృక్ష సంబంధిత జీవరసాయనాలను మరియు వేస్ట్ డీకంపోజర్, జీవామృతంను స్వయంగా తయారు చేసి ఉపయోగిస్తున్నాడు. అంతేకాకుండా తోటి రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నాడు. ప్రస్తుత సమాజంలో వస్తున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా అధిక పోషక విలువలు గల చిరుధాన్యాలను, దేశవాళీ వరి రకాలను, పప్పుధాన్యాలను మరియు కూరగాయల ఉత్పత్తులను స్వయంగా సామాజిక మాధ్యమాలను అగార్ షాప్ అనే ఆన్లైన్ షాపింగ్ పద్ధతి, తోటి సేంద్రియ రైతుల గ్రూప్ల ద్వారా అమ్ముకోవడం జరుగుతుంది. వ్యవసాయ యాంత్రీకరణలో సృజనాత్మకతను జోడించి శ్రీవరి పద్ధతిలో కలుపు తీయడానికి వాడే కోనో వీడరుకు సైకిల్ చక్రాన్ని బిగించి
తక్కువ శ్రమతో కలుపు నిర్మూలనకు చేసే సైకిల్ వీడను రూపొందించి మహిళలు కూడా సులభంగా ఉపయోగించేటట్లు రూపొందించాడు. మనం వరి శ్రీ పద్ధతిలో నాటుకున్నప్పుడు కొన వీడర్ తిప్పాల్సి వస్తుంది. ఆ కొన వీడర్ తిప్పాల్సినప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఆ బురద పొలంలో చాలా దిగబడి పోవడం వల్ల ఆ తిప్పడంలో కూడా మనిషి చాలా అలసట అలసిపోయే క్రమంలో చాలా ఇబ్బంది అవుతుంది. అదే నేను తయారు చేసిన ఇది కొన వీడరు. దీన్ని ఒక రైతు ఒక ఎకరంలో మనం విజిగా తిప్పుకోవచ్చు. నేల అదును పదును చూసి సాగు చేయడమే కాకుండా సేద్యాన్ని పొదుపుగా తక్కువ పెట్టుబడితో కొత్త ఆలోచనలతో తన దగ్గర ఉన్న పాత వ్యవసాయ పనిముట్లైన దుక్కి దున్నే పరికరాలను విత్తనం వేసే పరికరాలను డ్రమ్ సీడర్ను మార్పు చేసి అన్ని రకాల విత్తనాలను ఒకే యంత్రంతో ట్రాక్టర్ సహాయంతో విత్తుకునేటట్లు మార్పు చేశాడు. అంతేకాకుండా ట్రాక్టర్ సహాయంతో బోదలు ఏర్పరిచే పనిముట్లను తయారు చేసి కాంటూరు బండ్లు లోతైన ఎత్తైన మడులు ఏర్పరిచి భూక్రమక్షయాన్ని అరికట్టడంతో పాటు తక్కువ శ్రమ మరియు ఖర్చుతో బోదలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. మనం చాలామంది కూరగాయలు నాటేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఎందుకంటే ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ వచ్చిన తర్వాత బోదలు నాటాలని చాలామంది రైతులను ఇష్టపడుతుంటాం. అలాగే ఆ ఇష్టంతో నేను చాలా ఆలోచించినాను. నా దగ్గర కల్టివేటర్ ఉండి పత్తి కట్టె కొట్టే కల్టివేటరు పలుగులు ఉండేది. ఈ పలుగుల్లో నేను ఎలా చేయాలని సింపుల్గా ఐడియా ఆలోచించినప్పుడు మనకు పలుగులు తీసేసి ఉల్టపల్ట వేయాలి. అవి పలుగులు సేమ్ ఉల్టా వేసి పైన రెండు రేకులు కట్టిన తర్వాత మనకి ఏ సైజు అయితే ఆ బోదె అనుకుంటామో 3 ఫీట్లు కానీ 4 ఫీట్లు కానీ 5 ఫీట్ల వరకు బోదె పెట్టుకోవచ్చు. ఏ సైజు అయితే అనుకుంటామో ఆ సైజులో ఇది పలుగులు ఉల్టా ఫిట్ చేసుకొని రేకులు కట్టుకుంటే ఆ సైజులో సింపుల్గా వచ్చేస్తుంది. ఒక ఎకరంలో ఒక గంటలో మనం చేసుకోవచ్చు. 1000 రూపాయలలోపు ఒక ట్రాక్టర్ తోటి ఈ కల్టివేటర్ ద్వారా బోదెలు ఏ సైజు అనుకుంటే ఆ సైజులో మనం కొట్టుకోవచ్చు. నీటి సంరక్షణలో భాగంగా నీటి కుంటను బిందు మరియు తుంపర సేద్య వ్యవస్థను ఏర్పరచుకున్నాడు. కృషి విజ్ఞాన కేంద్రం పాలెంవారి సృజనాత్మక రైతుల సమూహంలో అన్నపూర్ణ కృషి ప్రసార సేవా పథకంలో భాగస్వామ్యమవుతూ శ్రీవరి సాగును అరుతడి మరియు డ్రమ్ సీడర్ పద్ధతిలో వరి సాగు చేపడుతున్నాడు. నేలను తల్లిగా గౌరవించి అందులోని సారాన్ని దైవత్వంగా భావించి దేశీయ వరి రకాలను చిరుధాన్యాలను పప్పుధాన్యాలను సంరక్షిస్తూ తమ క్షేత్రాన్ని జీవవైవిధ్య సంరక్షణ కేంద్రంగా ప్రకృతి విజ్ఞాన గనిగా మార్చుతూ సంవత్సరానికి 6 లక్షల నికరాదాయం సంపాదిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఇతర సంస్థలచే ఉత్తమ రైతుల అవార్డును పొంది తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.